ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. వాల్నట్స్ మన ఆరోగ్యానికి ఇవి చేసే మేలు అంత ఇంత కాదు. జ్ఞాపక శక్తి పెంచడం నుంచి గుండెకు మేలు చేయడం, క్యాన్సర్ ప్రమాదం తగ్గించడం వంటి ఎన్నో రకాల ప్రయోజనాలు వాల్నట్స్ ఉంటాం. వీటిని ఆకురోడు గింజలు అని కూడా పిలుస్తారు. ఇన్ని ఉపయోగాలున్న వాల్నట్స్ మన దేశంలో హిమాలయాలకు సమీపంలోనే ఎక్కువగా పండుతాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోనే వీటిని బాగా పండిస్తారు. వీటిలో కూడా కాశ్మీరీ వాల్నట్స్కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఈ వాల్నట్స్ను చాలామంది బ్రెయిన్ నట్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ గింజలను పగలగొట్టి తినే పప్పులు మెదడులా కనిపిస్తాయట. ఈ పేరుకు తగ్గట్టే వాల్నట్స్ మన మెదడుకు ఎనలేని మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాడ్స్ మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. జ్ఞాపక శక్తి పెంచడంతో పాటు డిప్రెషన్, స్ట్రెస్ తగ్గించి మెదడు చురుగ్గా పనిచేయడానికి ఈ యాసిడ్స్ సహాయపడతాయి. వాల్నట్స్లో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా దొరుకుతాయి. ఇవి క్యాన్సర్ కణాలతో పోరాడడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే టైప్ 2 డయాబెటీస్ విషయంలో కూడా వాల్నట్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. నానబెట్టిన వాల్నట్స్ను ప్రతిరోజు ఉదయం రాత్రి తీసుకోవడం వల్ల డయాబెటీస్ను నియంత్రించవచ్చని నిపుణులు స్పష్టం చేశారు. ఇలా రోజుకు కనీసం 5 వాల్నట్స్ను తీసుకుంటే ఎన్నో రోగాలకు చెక్ పెట్టేయొచ్చని పరిశోధనల్లో కూడా బయటపడింది. ఇన్ని ప్రయోజనాలున్న వాల్నట్స్ను ప్రపంచానికి ఎగుమతి చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి. భారత్ నుంచి విదేశాలకు వాల్నట్స్ ఎగుమతి భారీగా జరుగుతుంది. వీటిలో కూడా కాశ్మీర్ నుంచి ఎగుమతయ్యే ఆక్రోటు గింజలు మహారుచిగా ఉంటాయని పేరు. అందుకే ఎప్పుడెప్పుడు కాశ్మీర్ వాల్నట్స్ ఎగుమతులు ప్రారంభమవుతాయా అని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ ఎగుమతులు కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకమైనవి కూడా. ఏటా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే వాల్నట్స్ తోటల్లో పని ప్రారంభమవుతుంది. ఆక్రోటు తోటల్లో పనివాళ్లు పెద్ద పెద్ద కర్రలు తీసుకుని చెట్ల కింద నిలబడి బాగా ఆక్రోటు పళ్ళున్న కొమ్మలను కర్రలతో కొడతారు. ఆ దెబ్బలకు కింద రాలిన పళ్ళను సేకరిస్తారు. ఇలా చేసేటప్పుడు ఎత్తుగా ఉన్న ఆక్రోటు పళ్ళ కోసం చెట్లెక్కి మరీ శ్రమపడతారు. ఆపై ఈ సేకరించిన ఆక్రోటు పళ్ళను ఓపెన్ చేసి లోపల ఉన్న గింజలను వేరు చేస్తారు. ఈ గింజలన్నింటినీ తట్టలో వేసుకుని నీటిలో శుభ్రం చేస్తారు. దీనికోసం ఎక్కువగా నదుల వద్దకు వెళ్ళి ప్రవహించే నీటిలో ఈ వాల్నట్స్ను కడుగుతారు. కడిగిన వాల్నట్స్ను ఎండలో ఆరబెట్టడంతో పని ముగుస్తుంది. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కాశ్మీర్లో వాల్నట్స్ ఉత్పత్తి బాగా జరిగిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తోటల యజమానులతో పాటు పనివాళ్లు, అధికారులు అందరూ ముక్తకంఠంతో అంగీకరించారు. ఈ ఏడాది వాతావరణం వాల్నట్ సాగుకు చాలా సహకరించిందని వాళ్ళు చెప్పారు. వీటితో పాటు బాదం వంటి మిగతా తోటల్లో కూడా ఈ ఏడాది విస్తారంగా దిగుమతి వచ్చిందట. ఈ విషయాన్ని కాశ్మీర్లోని ఐకో, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెంపరేచర్ హార్టికల్చర్ అధికారులు కూడా ధృవీకరించారు. తోటల సాగు విషయంలో పెంపకందారులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని, మొక్కలు నాటినప్పటి నుంచి వారికి అన్ని రకాల సూచనలు ఇస్తామని ఐకార్ అధికారులు చెప్పారు. ఆక్రోటు తోటలు వేయడానికి సాగు సమయంలో తలెత్తే అన్ని రకాల ఇబ్బందులకు తాము పరిష్కార మార్గాలు చూపిస్తామని అన్నారు. ఈ విషయంలో తోటల పెంపకందారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తామని చెప్పారు. మొక్కలు నాటే సమయం నుంచి పళ్ళు కోసే వరకు అన్ని దిశల్లో తోటల పెంపకందారులకు అందుబాటులో ఉంటామని వివరించారు. నదిలో శుభ్రం చేసి ఆరబెట్టిన ఆక్రోటు గింజలను అలానే తినేయొచ్చు, లేదంటే నిప్పులపై కాల్చుకుని తింటారు. వీటిని స్నాక్స్గా తీసుకుంటే చాలా ఉపయోగమని నిపుణులు బల్లగుద్ది మరీ చెప్తారు. ఈ వాల్నట్స్ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే చాలా రోగాలను కంట్రోల్ చేయవచ్చని పరిశోధనల్లో కూడా తేలింది. ఈ గింజలు గుండెపోటు, క్యాన్సర్, అతి బరువు, నిద్రలేమి తదితర వ్యాధులను తగ్గిస్తాయి.
అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఈ వాల్నట్స్ కు భారీగా డిమాండ్ ఉంది. ABN World YouTube channel subscribe చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.